వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ నెల 8-9 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరగనున్న నేపథ్యంలో స్థానిక బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ నెల 8-9 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరగనున్న నేపథ్యంలో స్థానిక బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సు ఇబ్బంది పడకుండా చూడండి. మాట్లాడబోయేది ఎన్ని బస్సులు కావాలా? తేదీ మీది ఆల్రెడీ 510 ఇచ్చారు సార్. 8వ తారీఖు 510 ఇచ్చారు సార్. 8-9 డెలిగేట్స్ వరకు మళ్ళీ పబ్లిక్ మీటింగ్ అంటే డెలిగేట్స్ వచ్చేవాళ్ళందరూ మళ్ళీ ఆ వెహికల్స్ 8-9 కలిపే 10 బస్సులు వరకు. అవును 9 కూడా డెలిగేట్స్ వల్ల మధ్యాహ్నం వరకు 8-9 పదికి మళ్ళీ మేము ప్లాన్ చేసుకుంటాం. 9 అయ్యే అది ఆడ చేరేదానికి కదా. 9 ఉదయం బయలుదేరేదానికి అవి వేరే పెట్టాం. అవి నేను ఇస్తాం ఈరోజు చేసుకుని ప్రజలు పెడతా ఉన్నాం పంపించాం. చెప్పారు తినేసి బయలుదేరారు. ఒక బస్సులోనే ఎంత మంది ఎక్కారు వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్ట్ నీ కావాలంటే చెప్పరా. ఏం స్నానాలు పోతాయా? 50 లక్షలు మంచి బస్సులు పెట్టండి. లేకుంటే పల్లి మంది ఇచ్చారంటే సగం దూరం పడుతుంది. 3 బస్సులు లేకుండా అంటే పల్లి మంది